హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు సో ఇది వచ్చేసి మనకి నైన్త్ క్లాస్ హిస్టరీలో లాస్ట్ సెక్షన్ ఇప్పటి వరకు మనము సెక్షన్ వన్ కంప్లీట్ చేసుకున్నాము సెక్షన్ టూలో చాప్టర్ ఫోర్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు చాప్టర్ ఫైవ్ దీంతో మనకి నైన్త్ క్లాస్ హిస్టరీ కంప్లీట్ అవుతుంది పాస్టోర్స్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ సో మనము చరిత్ర గురించి చదువుకున్నట్లయితే ఎక్కువగా మనం ఏం చూస్తూ ఉంటాము కింగ్స్ గురించి క్వీన్స్ గురించి వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ఇవే చూస్తూ ఉంటాం ఎందుకు అప్పట్లో ఉన్న రైటర్స్ వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ రాసేవాళ్ళు అండ్ చాలా రేర్గా అక్కడ ఉన్న ప్రజల గురించి మనము వింటూ ఉంటాం బట్ ఇప్పుడు ఒక సొసైటీ గురించి కానీ లేదా ఒక కమ్యూనిటీ గురించి నేర్చుకున్నట్లయితే అసలు ఆ కాలంలో ఉన్న అన్ని కమ్యూనిటీస్ గురించి చదువుకోవడమే మనకి హిస్టరీ అనమాట బట్ చాలా వరకు మనకి టెక్స్ట్ బుక్స్లో వేరే కమ్యూనిటీస్ గురించి మెన్షన్ చేయరు ఫర్ ఎగ్జాంపుల్ మనము సెక్షన్ టూలో చాప్టర్ ఫోర్లో ఏం డిస్కస్ చేసుకున్నాము ట్రైబల్స్ అంటే ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్స్ గురించి మనం ఎక్కడ చదివి ఉండం బట్ మనకి ఎన్సీఆర్టీ వాళ్ళు వారి గురించి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ చాప్టర్లో కూడా పాస్టోరలిస్ట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్యాస్టోరలిస్ట్ అంటే ఎవరై అంటే ఎవరు అంటే ఎవరైతే గొర్రెల్ని కానీ మేకల్ని కానీ గేదెల్ని ఆవుల్ని కాపుతూ ఉంటారో వాళ్ళనే పాస్టర్ అంటారు సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేశారు చూడండి షీప్ గ్రేజింగ్ ఆన్ ద బుగ్యాల్స్ ఆఫ్ ఈస్టర్న్ గర్వాల్ అంటే ఇది ఉత్తరాఖండ్లో మనకి షీప్ గ్రేజింగ్ కోసం అంటే ఇప్పుడు మేకల్ని గొర్రెల్ని వీటిని గడ్డి మేపడానికి తీసుకొచ్చే ప్రదేశాలు అనమాట ఇక్కడ జనరల్గా ఎలివేషన్ వచ్చేసి చాలా హైట్ ఉంటుంది ఇక్కడ చూడండి అబౌట్ ట్వెల్వ్ ఫీట్ ఉంది మనకి అండ్ ఉత్తరాఖండ్ ఏరియా అంటే మనకి అందరికీ తెలుసు అక్కడ మంచు ఎక్కువగా ఉంటుందని అందుకే ఇక్కడ ఏమంటున్నారు దే ఆర్ అండర్ స్నో ఇన్ ద వింటర్ అండ్ కమ్ టు లైఫ్ ఆఫ్టర్ ఏప్రిల్ అంటే వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఈ గడ్డి ఏదైతే ఉందో ఇదంతా మంచుతో కూరుకుపోతుంది పైన బట్ ఎప్పుడైతే మనకి కొంచెం ఎండాకాలం లాగా స్టార్ట్ అయ్యి ఏప్రిల్ వచ్చేసరికి మంచు కరిగిపోయి ఇలా మనకి గడ్డి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ గడ్డిని మేపించడానికి వీళ్ళు ప్యాస్ట్రోలరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీసుకొస్తూ ఉంటారన్నమాట అంటే షీప్ హర్డర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఉంటారు కదా వీటిని రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వచ్చేసి మేపిస్తూ ఉంటారు వీటి ఒకసారి ఇమేజ్ చూసుకుందాం మనం ఇంకా చాలా ఉంటాయి మనకి సో ఇక్కడ చూడొచ్చు మనకి బుగ్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో సో ఇక్కడ ఈ ఇమేజ్లో మనం గడ్డి కూడా చూడవచ్చు చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ కొన్ని హార్సెస్ కనిపిస్తున్నాయి సో బుగ్ మనము ఒకటి ఇచ్చారు ఇక్కడ నేచర్స్ ఓన్ గార్డెన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అండ్ మనకి ఇందాక ఎలివేషన్ ఇచ్చారు కదా ట్వెల్వ్ థౌసండ్ ఫీట్ అని సో ఇది టెన్ థౌజండ్ నుంచి థర్టీన్ థౌజండ్ ఫీట్ వరకు ఉంటుంది అంటే మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఫోర్ థౌజండ్ మీటర్స్ రేంజ్లో ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి ఇంట్రడక్టరీ చాప్టర్ అంటే దీంట్లో మె మెయిన్గా మనకి చాప్టర్లో సబ్ చాప్టర్స్ ఉన్నాయి ఒక త్రీ ఓ ఫోరో వాటిల్లో ఏం చెప్తాం అనేది మనకి దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ చాప్టర్లో మనము నొమాడిక్ పాస్టర్లిస్ట్ గురించి నేర్చుకుంటాం నోమాడ్స్ అంటే ఏంటి ఫస్ట్ ఇక్కడ మనకి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్లో నివసించరు అనమాట కొన్ని రోజులు ఒక ప్లేస్లో నివసిస్తారు మరి కొన్ని రోజులు వేరే ప్లేస్లో అలా వాళ్ళ జీవనం అట్లా కొనసాగిస్తూ ఉంటారు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ వెళ్తూ సో నొమాడ్స్ అంటే వాళ్ళు మరి నొమాడిక్ పాస్టాలజిస్ట్ అంటే ఎవరు అంటే వాళ్ళతో పాటుగా వాళ్ళ గొర్రెల్ని కానీ మేకల్ని కానీ క్యామెల్స్ కానీ లేకపోతే ఆవుల్ని గేదెల్ని తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనే నొమాడిక్ పాస్టాలిస్ట్ అని చెప్తూ ఉంటాం సో ఈ చాప్టర్లో మెయిన్గా వాళ్ళు అంటే వాళ్ళు ఏ విధంగా బతికేవారు అండ్ కొలోనియల్ రూల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా బతికారు ఇప్పుడు ఎలా బతుకుతున్నారు అని చెప్పేసి మనము ఈ ఈ లెసన్లో నేర్చుకోవడం జరుగుతుంది సో ఇక్కడ చెప్తున్నారు చూడండి పాస్టర్స్ రేర్లీ ఎంటర్ ద పేజ్ ఆఫ్ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ సో ఇందాక చెప్పుకున్నాం కదా ఎక్కువ కింగ్స్ అండ్ క్వీన్స్ వాళ్ళ రూల్స్ గురించే మనం చెప్పుకుంటూ ఉంటాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా బుక్స్ అగెన్స్ట్గా రాసినా కానీ కింగ్స్కి వాళ్ళని చంపేస్తూ ఉండేవాళ్ళు పాత రోజుల్లో సో పాస్టిస్ గురించి ఎక్కువగా అంటే వీళ్ళది ఒక కొన్ని ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పేసి చాలామంది బుక్స్లోకి ఎక్కువగా చదువుకో మనం అండ్ మన ఈవెన్ ఇన్ ఈవెన్ ఎకానమీ గురించి చదువుకునేటప్పుడు కూడా మనకి ఏం తెలుస్తుంది హిస్టరీలో మనకి మెయిన్గా అగ్రికల్చరల్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అండ్ అలాగే కొన్నిసార్లు ఆర్టిసన్స్ గురించి చదువుకుంటూ ఉంటాం ఏది మనము వరల్డ్ హిస్టరీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఇదే దాంట్లో మీరు చూడండి ఫ్రెంచ్ రెవల్యూషన్లో అయినా కానీ రష్యన్ రెవల్యూషన్ అయినా కానీ మనకి ఎక్కడా కానీ పాస్టర్లిస్ట్ గురించి రాలేదు ఎక్కువగా అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సెక్టర్ గురించి వచ్చింది అండ్ ఆర్టిజన్స్ గురించి ఇచ్చారు బట్ బట్ రేర్లీ అబౌట్ పాస్టర్లిస్ట్ సో వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది బాధ్యత అంటే ఇలాంటి ఒక కమ్యూనిటీ ఉంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎలా జీవనం కొనసాగిస్తారు అనేది మనకు ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉందన్నమాట ఈ చాప్టర్ ద్వారా అండ్ మెయిన్గా మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఈ సెక్షన్ టూలో ఈ చాప్టర్లో ఇండియా గురించి ఆఫ్రికా గురించి ఇండియా అండ్ ఆఫ్రికాలో ఉన్న పాస్టర్లిజం గురించి తెలుసుకుంటాం అండ్ కొలోనియల్ రూల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అండ్ ఇప్పుడు వాళ్ళ జీవనం సాగించడానికి ఏ విధంగా డీల్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఇండియా మీద ఫోకస్ చేస్తుంది అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి ఆఫ్రికా మీద సో ఫస్ట్ చాప్టర్లో మనం చూద్దాము